ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కని పోకబంతి అని అంటాము. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినటువంటి ఒక గొప్ప ఔషధ మొక్క. దీనికి మీరు చూస్తున్నట్టుగా తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి. కొన్ని ఇంకొక ప్రజాతిలో పింక్ రంగులో పుష్పాలు అనేవి మీరు గమనించవచ్చు. ఇది అంటే 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది చిన్న మొక్క. దీని అగ్రభాగంలో ఈ పుష్పాలు రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఆకులు ఒకదానికొకటి అభిముఖంగా ఉండి వాసన చూస్తే కనుక ఇది బంతి ఆకుల వాసన వస్తుంది. అందుకే దీన్ని పోక బంతి అనేసి అంటారు. ఈ పత్రాలు, ఈ పత్రము దీనికి పత్రము, కాండము, ఈ పుష్పాల యొక్క ఈ పీట భాగంలో మొత్తం కూడా నూగు ఉంటుంది. ఈ నూగు ద్వారా మనం గుర్తించవచ్చు. ఇవి బంకగా కూడా ఉంటాయి. దీన్నే విషముష్టి అని కూడా అంటారు. కారణం ఏంటంటే ఏదైనా విషప్రయోగం మనిషికి కనుక జరిగితే, విషాన్ని కానీ ఏదైనా కడుపులోకి కానీ తీసుకుంటే దానికి బయటకు పంపించడానికి 20 ml దీని రసాన్ని కనుక ఇస్తే వాంతి అయిపోయి ఆ విషం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా దీన్ని ముద్దగా నూరుకొని 5 గ్రాముల ముద్ద 20 ml అంటే 20 ml స్వచ్ఛమైన కొబ్బరి నీటితో, ఫ్రెష్ తాజా కొబ్బరి నీటితో తీసుకుంటే ఉదయం పరగడుపున కిడ్నీలో ఉండేటటువంటి రాళ్ళను తొలగించేటటువంటి శక్తి ఈ మొక్కకు ఉంది. ఈ అజిరేటం కొనిజోయిడియస్ అనే శాస్త్రీయ నామం, లాటిన్ నామం కలిగినటువంటి ఈ మొక్క ఆయుర్వేదంలో ఎన్నో 100ల ఔషధ ప్రయోగాలకు ఇది వినియోగించబడుతుంది. ఇది అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామాల్లో కూడా పంట పొలాల్లో దీన్ని అక్కడక్కడ మనం గమనించవచ్చు. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి తైలం తయారు చేసి దురదలకి, శరీరంలో ఉండేటటువంటి దద్దుర్లకి, గజ్జి ఇటువంటి సమస్యలకి, చర్మవ్యాధులకు దీన్ని వాడవచ్చు. ఎవరికైనా గాయాలైతే దీని తాజా రసం తీసి ఆ స్వరసాన్ని మనం అంటించినట్లయితే కనుక రక్తస్రావాన్ని ఇది నిలిపివేసేటటువంటి గుణం ఉంటుంది. దీన్ని ఈ ఔషధాన్ని లోనికి బయటికి ఉపరితల వైద్యంలోను, అదేవిధంగా ఉదర వైద్యంలోను కూడా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే తలనొప్పి కనుక ఉంటే కొబ్బరి నూనెతో దీని ఆకుల్ని నూని తలకి నుదుటి భాగంలో మాదిరిన చేస్తే కనుక తలనొప్పిని తగ్గిస్తుంది. అలాగే మైగ్రేన్ నొప్పి ఉన్నవాళ్ళు దీని రసాన్ని పిండుకొని 2 ముక్కుల్లో కూడా 2 2 చుక్కలు వేసుకుంటే వెంటనే మైగ్రేన్ తలనొప్పి, ఈ పోకబంతి అజిరేటం కొనిజోయిడియస్ ఈ మొక్క నుంచి మనకి తగ్గిపోతుంది. అదేవిధంగా మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు సైంధవ లవణంతో ఈ ఆకుని పిండి 2 చుక్కలు తీసి 2 ముక్కుల్లో కూడా 2 చుక్కలు వేస్తే కనుక ఈ మూర్ఛ రోగం నుంచి బయటపడడానికి కూడా ఇది కొంతవరకు సహకరిస్తుంది. దీని నుంచి మాత్రలు కూడా తయారు చేస్తారు. ఇవి ఉదరం అంటే కడుపులో ఏవైనటువంటి సూక్ష్మక్రిములను చంపడానికి ఈ మాత్రలు ఉపయోగపడతాయి. ఔషధంలో ఎక్కువగా దీని యొక్క ఆకుల్ని మనం ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కల గురించి విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేద విజ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రయత్నించండి. వృక్ష సంపదను కాపాడుకోవడానికి ఎంతవరకైనా మనం సిద్ధంగా ఉండాలి. వృక్ష సంపదే మన మానవాళికి జీవనానికి మూలాధారం అనేది గుర్తించాలి. దీన్ని అందరిలోకి మనం ప్రచారం చేయాలి. ఇలా దీని గురించి మరింత సమాచారాన్ని రాబో వీడియోలో మేము చూపిస్తాం. ఇట్లు మీ చంద్రమౌళి, గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్.